హాయ్ డియర్స్, వెల్కమ్ టు శ్రీవిద్య స్టడీ సర్కిల్. నేను మీ శ్రీవిద్య మాస్టర్ త్రిమూర్తులు వరసాల. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ ఆల్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ టెన్త్ చదువుతూ అండ్ ప్రజెంట్ టెన్త్ స్టడీయింగ్ స్టూడెంట్స్ అండ్ ఫోర్త్ స్టడీయింగ్ స్టూడెంట్స్ రిలేటెడ్ గా ఉంది కాబట్టి ఫోర్త్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇది ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే, పాపం ఒకసారి వాడు ఫోర్త్ నుంచి ఫిఫ్త్ కి ఎంటర్ అయ్యాడంటే 8 ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్, 6+2 8 ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ప్రజెంట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ మీద కొంత సీరియస్ గా ఉన్నారు కాబట్టి బాగానే ఉన్నాయి. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సీరియస్ గా తీసుకుంటారు ఇక్కడ నుంచి ఇంకా మంచిగా. సో సిలబస్ కూడా మారిపోతుంది, స్టేట్ సిబిఎస్ఈ ఉండదు, అంతా ఒకటే అయిపోతుంది. అలాగే టెన్త్ ప్రజెంట్ టెన్త్ చదువుతున్న విద్యార్థులు ఒక విషయం ఏంటంటే, పాపం అందరూ ఏమనుకుంటారు, టెన్త్ క్లాస్ పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా ఏమనుకుంటున్నారు అంటే, టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్ అయిన తర్వాత ఆలోచిద్దాం ఎలాంటివి అనుకుంటున్నారు. పాపం టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్ అయిన తర్వాత అసలు మీకు డేట్ కూడా అప్లై చేసిన డేట్ కాదు, ఎగ్జామ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్ మీకు మార్చిలో జరుగుతాయి, ఇవి ఫిబ్రవరిలో జరుగుతుంది. చూడండి, అలా చాలా ఉన్నాయి. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఇలాగ 14 ఎగ్జామినేషన్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నాయి. అయితే చాలా మంది పిల్లలు ఏమనుకుంటారంటే, ఫ్రీ ఎడ్యుకేషన్ మాకు కాదు, మాకు అవసరం లేదు, మేము కార్పొరేట్లు చదువుతున్నాం కదా, నారాయణ చైతన్య సంథింగ్ ఏమైనా పెద్ద పెద్ద కాలేజీలో చదువుతున్నాం కదా, మాకు ఈ అవసరం లేదు అనుకుంటారు. తప్పు అది, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు టెన్త్ క్లాస్ స్టడీ చిల్డ్రన్. దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంపిటేటివ్ వరల్డ్. దిస్ ద ఫస్ట్ స్టెప్. ఇప్పుడు వీళ్ళు కాంపిటేటివ్ వరల్డ్ కి ఎంటర్ అవుతున్నారు. నువ్వు నీ కాలేజీలో నీ స్కూల్లో, అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు, ఏది కార్పొరేట్ స్కూల్, మంత్లీ అది ఇయర్లీ 1.5 lakh 2 lakhs కడుతున్నాను, సో మా పిల్లవాడు స్కూల్ ఫస్ట్ వస్తున్నాడు, సరిపోదు. నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తున్నావు, స్కూల్ వైజ్ ఫస్ట్ వస్తే ఉపయోగం ఏముందండి? నువ్వు పోటీ పడేది నీ స్కూల్ వాళ్ళతో కాదు. ఎస్, బాగా చదువుతున్నా, వెరీ గుడ్ స్టూడెంట్, కానీ ఆ బాగా చదువుతున్న విద్యార్థి స్టేట్ వైడ్ ఎలా ఉన్నాడు, నేషనల్ వైడ్ ఎలా ఉన్నాడు అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. అందుకోసమే ఎగ్జామ్స్ రాయాలి. ప్రతి స్టూడెంట్, ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా, కార్పొరేటా, ఎవరైనా సరే, టెన్త్ చదివిన ప్రతి పిల్లవాడు ఇది రాయాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ జీవితంలో మొట్టమొదటిసారి స్టేట్ వైడ్ అండ్ నేషనల్ వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం వల్ల వాడికి తెలుస్తుంది. అప్పుడు వెంటనే స్టార్టింగ్ నుంచే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే, ఎలా నేను పోటీ ప్రపంచంలో గెలవాలంటే నేను ఎలా ఉండాలి, నేను స్టేట్ వైడ్ ఏ పొజిషన్ లో తెలుసుకోవడం కోసం బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఎంత పెద్ద కార్పొరేట్ లో చదివినా సరే ఫైనల్ నువ్వు రాయవలసింది ఎగ్జామ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. అవి ఎంసెట్ అయినా, జేఈ అయినా, నీట్ అయినా, ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలి. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఈ అద్భుతంగా ఇది రాసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. సో చాలా ముందు ఈ టెన్త్ చదువుతున్న విద్యార్థుల కోసం ఇన్ఫర్మేషన్ చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్, మీరు ఒకసారి నేను అఫీషియల్ వెబ్సైట్ మొత్తం 10 pages ఉంది, ఇవన్నీ బోర్డు మీద రాయాలని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రాశాను, నేను గ్రూప్ లో పంపిస్తున్నాను. అయితే పాపం చాలా మందికి తెలియదు ఏంటంటే, రోజు న్యూస్ పేపర్ చూడరు, ఏదో ఒక రోజు మిస్ అవుతారు, ఇలాంటి నోటిఫికేషన్ మిస్ అయిపోతాయి. ఇలా చాలా 14 నోటిఫికేషన్స్ ఉన్నాయి, అవన్నీ మీరు రోజు పేపర్ చదవసరం లేదు. జస్ట్ వాట్సాప్ లాగే మన యాప్ ఉంది, శ్రీ విద్యాస్థలి యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేస్తారు. యాప్ జస్ట్ ఫోన్ లో ఉంటుంది, మీరు ఉదయం ఒకసారి చూసుకుంటే అదే ఓపెన్ మీకు ఎలక్ట్ ఇస్తుంది, ఓపెన్ చేయగా చక్కగా వస్తుంది. అన్ని ఇన్ఫర్మేషన్స్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్స్, జాబ్ ఇన్ఫర్మేషన్స్, అన్ని ఇన్ఫర్మేషన్స్ మన యాప్ లో పెడతాం, చక్కగా ఉపయోగించుకోండి. ఇది మాత్రం కావాల్సిన ప్రతి పిల్లలకి పంపించాలి, అందరూ తెలుసుకోవాలి. రైట్, ఇకపోతే ఫ్రీ దీన్ని టెన్త్ క్లాస్ ప్రజెంట్ చదువుతున్న విద్యార్థులు అందరూ రాయాలి. టూ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, క్వాలిఫై అవడం వల్ల ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది, ఇంటర్ ప్లస్ జేఈ నీట్ ఫ్రీ కోచింగ్ ఇస్తారు ఇంటర్మీడియట్ కూడా. అయితే ఎవరికి ఇది, ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ అందరూ, జనరల్ స్టూడెంట్స్ అందరికి ఉన్నాయి, పర్సంటేజ్ వైజ్ ఉన్నాయి. ఓకేనా, ఇవి కూడా అంతే, అందరికి ఉన్నాయి పర్సంటేజెస్, ఇన్ని పర్సంటేజ్ వైజ్ ఉన్నాయి. అయితే ఇవన్నీ మీకు మెయిన్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా చూడండి. అయితే ఈవిడ ఫస్ట్ స్టెప్ ఇన్ టు ద ఎంటర్ ఇన్ టు ద కాంపిటేటివ్ వరల్డ్. ప్రతి విద్యార్థి, నేను గవర్నమెంట్ కాలేజీలో చదవను అయినప్పటికీ కూడా రాయాలి. ఎందుకు రాయాలంటే, ఇది ద ఫస్ట్ స్టెప్ ఇన్ టు ద వరల్డ్, పోటీ ప్రపంచం, కాంపిటేటివ్ వరల్డ్ లో ఫస్ట్ స్టెప్ అనమాట. స్టేట్ వైడ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ రాయాలి. అంతేగాని ఇది జాయిన్ అవడం గురించి కాదు. టెన్త్ అయిన వెంటనే నీకు పనే ఉంది. ఇప్పుడు టెన్త్ క్లాస్ సిలబస్ మీదే కదా, నువ్వు ఎంతవరకు గుర్తున్నాయి, ఎంతవరకు నేర్చుకున్నావు బేసిక్స్. ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా, ఇక్కడ పేరు ఇవన్నీ మన గ్రూప్ లో డిస్క్రిప్షన్ లో గ్రూప్ ఉంది, అందులో మొత్తం పేజెస్ పెడతాను, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను బోత్ రెండింటికి సంబంధించిన డాక్యుమెంట్స్. అయితే ఇప్పుడు పేజ్ నెంబర్ 4 లో 8th to 10th నాలెడ్జ్ టెస్ట్ అని ఉంది. ఎగ్జామ్ చూడండి 8th నుంచి 10th వరకు. అందుకే నేను ఏం చేస్తున్నాను మీకు మొన్న చెప్పాను ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో, 8th, 9th, 10th ఈ 3 ఇయర్స్ లో ఉన్న కొన్ని టాపిక్స్ ఏమైతే ఇంటర్మీడియట్ లో గానీ, ట్రిపుల్ఏ లో గానీ, డిప్లొమాలో గానీ కంటిన్యూ అవుతాయో, ఆఫ్టర్ టెన్త్ క్లాస్ ఎడ్యుకేషన్ లో కంటిన్యూ అవుతాయో ఆ టాపిక్స్ స్పెషల్ బ్రిడ్జ్ కోర్స్ ఇస్తున్నాను నేను. టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిన వెంటనే 1 month నీ జీవితం మార్చేస్తుంది మై డియర్. టెన్త్ క్లాస్ చదివిన ప్రతి విద్యార్థి ఈ విధంగా బ్రిడ్జ్ కోర్స్ చదువుకోవాలి. చూడండి చాలా క్లియర్ ఇచ్చారు పేజ్ నెంబర్ 4 లో, 8th to 10th ఏవైతే నాలెడ్జ్
టెస్టింగ్ అన్నాడు. ఎయిత్ నుంచి టెన్త్ ఉన్న టాపిక్స్ అన్ని ఉండవు. ఏవైతే ఫర్దర్ ఎడ్యుకేషన్ లో ఆఫ్టర్ టెన్త్ ఎడ్యుకేషన్ లో కంటిన్యూ అవుతాయో ఆ టాపిక్ ని అద్భుతంగా వీళ్ళు టెస్ట్ చేస్తారు. అయితే ఇది ఎగ్జామ్ అంత ఈజీ, ఎగ్జామ్ ఈజీయే కానీ రాయడం అంత ఈజీ కాదు. ప్యాటర్న్ కూడా మీరు చెప్తాను చూడండి. ఇక్కడ 2 ఇయర్స్ నువ్వు లాస్ట్ ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల బెనిఫిట్ ఏంటి? కాలేజీలో జాయిన్ అవ్వకపోయినా బెనిఫిట్ ఏంటంటే 2 ఇయర్స్ కోవిడ్ వల్ల మనం చాలా నష్టపోయారు. 2 సంవత్సరాలు ఎడ్యుకేషన్ పాపం కాదు. ఆన్లైన్ ద బెస్ట్ నో డౌట్ ఇట్ ఆల్, కానీ అప్పట్లో అప్పుడే ఆన్లైన్ ఇంట్రొడ్యూషన్ అవ్వడం, చాలా మందికి అవగాహన లేకపోవడం, చాలా మంది సెల్ ఫోన్స్ లేకపోవడం, నెట్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఆ టైంలో ఆన్లైన్ పాపం ఉపయోగించుకోలేక చదువు చాలా మంది మిస్ అయ్యారు. ఇప్పుడు ద బెస్ట్ ఆన్లైన్ అందరికి ఐడియా వచ్చింది. 3rd క్లాస్ నుంచి ఏ క్లాస్ పిల్లవాడైనా ఆన్లైన్ లో హ్యాపీగా చదువుకోగలుగుతున్నారు. రైట్, సో ఇది ఆ లాస్ మనం ఫిల్ చేసుకోవచ్చు. దట్ ఎలాంటి పిల్లవాడైనా సరే, జాబ్ ఎగ్జామ్స్ అయినా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా సరే, గవర్నమెంట్ ఎగ్జామ్స్ స్టేట్ వైడ్ అండ్ నేషనల్ వైడ్ రాయాలి కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇకపోతే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 6th క్లాస్ అయితే 638 స్కూల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ అబౌట్ తెలంగాణ. ఆంధ్ర కూడా ఇస్తారు, ఇంకా ఇవ్వలేదు. ఆంధ్ర తెలంగాణ సేమ్ అండి, ఆంధ్ర తెలంగాణ కూడా సేమ్ ప్యాటర్న్ అండ్ సేమ్ ఇలాగే ఉంటాయి. వెయిటేజ్ కానీ ఎగ్జామ్ అన్ని సేమ్ ఉంటాయి కాబట్టి ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు ఇద్దరు వినండి. ఇకపోతే ఇక్కడ చూడండి కాలేజెస్ ఎన్ని ఉంటాయి. పిసిఓఐ, సిఓఐ అంటే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. టోటల్ ఇక్కడ 40 కాలేజెస్ ఉన్నాయి. 40 కాలేజెస్ ఉన్నాయి. ఈ 40 కాలేజెస్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ సెపరేట్ గా ఉంటాయి. ఇక్కడ 4+4 = 14, 18 ఉన్నాయి. 4 బాయ్స్ 4 గర్ల్స్, 14 బాయ్స్ 14. ఇవి ప్రీమియం అంటారు, బెస్ట్ కాలేజెస్. వాటిలో స్పెషల్ ఐఐటి స్పెషల్ కోచింగ్ ఇస్తారు అక్కడ. 4 బాయ్స్ 4 గర్ల్స్ ఇక్కడ 8 ఉంటాయి. ఇక్కడ బాయ్స్ సిఓఐ జనరల్ ఇంటర్మీడియట్ కాలేజెస్, ఇక్కడ 18 గర్ల్స్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం సీట్స్ ఏంటంటే 3680 ఉన్నాయి. సెక్షన్ ఇవన్నీ మొత్తం ఇందులో ఉన్నాయి. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 480 480 480 స్పెషల్, 960 ఉన్నాయి. ఇక్కడ 1200 అండ్ 2720 గర్ల్స్ ఎక్కువ ఉన్నాయి. కాలేజెస్ కూడా గర్ల్స్ ఎక్కువ ఉన్నాయి. 4 కాలేజెస్, ఓకే. టోటల్ గా ఇదండి 3680 సీట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది రఫ్ గా నీకు ఈ ఎగ్జామ్ 10th క్లాస్ అయితే ప్రతి పిల్లవాడు రాయాలంటే 200 ఫీజు ఏముంది, కష్టమే ఉంది. నువ్వు ఐస్ క్రీమ్ పోతుంది 200 పెడితే. రైట్ కాదు, తప్పకుండా రాయడం వల్ల నువ్వు చాలా బెనిఫిట్ పొందుతావు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మాక్సిమం అందరికి పంపించండి. ఎవరికైతే ఉపయోగపడుతుంది 10th క్లాస్ చదువుతున్న వాళ్ళకి, పేరెంట్స్ కూడా తెలియాలి ఇవన్నీ. కాకపోతే ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే 160 బిట్స్ ఉంటాయి. ఇక్కడ లెవెల్ 2 లెవెల్స్ ఉంటాయి. 160 బిట్స్ ఉంటాయి, 180 మినిట్స్. కానీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడనుకుంటారు? ఎగ్జామ్ డేట్ ఫిబ్రవరి 4th అండి. మీ 10th క్లాస్ ఎగ్జామ్స్ మార్చిలో రాస్తావు, ఇది ఫిబ్రవరిలో ముందే రాసిస్తావు. అప్లికేషన్ డేట్ కూడా జనవరి 15 అయిపోతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను కూడా కొంచెం పనిలో ఉండి లిటిల్ బిట్ లేట్ అయింది. ఇక్కడ నుంచి ప్రాబ్లం లేదు, అన్ని మన యాప్ లో పెట్టేస్తారు కాబట్టి మీరు వీడియోస్ గురించి వెయిట్ చేయ అవసరం లేదు. రైట్, బిఫోర్ 15th అప్లై చేయాలి, జనవరి 15 లోపు అప్లై చేయాలి. లెవెల్ 1 లెవెల్ 2 ఉంటాయి. లెవెల్ 1 4th, లెవెల్ 2 25th ఫిబ్రవరి. పబ్లిక్ ఎగ్జామ్స్ కంటే ముందే రాయాలి. పాపం అందరూ ఏమనుకుంటారు, పబ్లిక్ ఎగ్జామ్ అయితే చూద్దాం ఇలాంటివన్నీ అప్లై చేద్దాం అనుకుంటారు. పాపం వాళ్ళు మిస్ అయిపోతారు, చాలా మంది మిస్ అయిపోతారు. దయచేసి అందరికి ఇది పంపించండి. పాపం వాళ్ళు తెలియక ఎగ్జామ్స్ అయిన తర్వాత చూస్తే లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది బాధపడ్డారు. అదే సార్ మాకు తెలియదు సార్, అప్పుడు డేట్ అయిపోయింది సార్, చాలా మంది పిల్లలు అలా మెసేజ్లు పెట్టారు కాబట్టి దయచేసి పంపించండి. కాకపోతే లెవెల్ 1కి మాత్రం నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి 4 గ్రూప్స్ ఉన్నాయి, సోషల్ కూడా ఉంటాయి. ఎంపీసీ బైపీసీ మాత్రమే లెవెల్ 2 ఎగ్జామ్ ఉంటుంది, రిమైనింగ్ సిఈసి హెచ్ఈసికి లెవెల్ 2 ఉండదు. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయండి. ఇది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చూడండి, సింహభాగం 60 క్వశ్చన్స్ ఇక్కడే ఉంటుంది. ఎవడైతే ర్యాంక్ మ్యాథ్ బాగా రాస్తారో వాడి ర్యాంక్ వచ్చేస్తుంది అంటే 60 క్వశ్చన్స్ అండి, హైలీ ఇంపాసిబుల్. చూడండి 160 బిట్స్, 180 మినిట్స్ లో ఆన్సర్ చేయాలి, చేయలేరు. ఎందుకంటే 60 బిట్స్ 60 మినిట్స్ లో వేయాలి. ఎక్కడ చేసేస్తావు? 60 ప్రాబ్లమ్స్ అండి. బిట్స్ అంటే అన్ని డైరెక్ట్ గా ఆన్సర్స్ ఉండవు. ఎక్కడ చేసేస్తావు? ఒక నిమిషంలో. నువ్వు పబ్లిక్ ఎగ్జామ్ లో ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క క్వశ్చన్ 5 మినిట్స్ 10 మినిట్స్ రాసుకుంటూ వచ్చావు. 3 అవర్స్ 15 మినిట్స్ ఎగ్జామ్ రాశావు అంతే కదా. 200 నిమిషాలు, 180 ప్లస్ 200 నిమిషాలు. ఇక్కడ 200 నిమిషాల్లో 16 17 క్వశ్చన్ రాస్తావు అంతే నువ్వు. ఇక్కడ 180 మినిట్స్ లో 160 బిట్స్ ఆన్సర్ చేయాలి, హైలీ ఇంపాసిబుల్. అందరూ చేయలేరు, కానీ ఈజీగానే ఉంటాయి, చేయగలిగానే ఉంటాయి. ఇన్ టైంలో చేయలేరు. దీనికి చాలా చాలా ప్రాక్టీస్ కావాలి. మన వీడియోస్ ఎండ్ ఆఫ్ ది వీడియో మన మ్యాథ్స్ వీడియోస్ వస్తే చూడండి. నేను క్లాసెస్ కూడా చెప్తాను, లైవ్ క్లాసెస్. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన వెంటనే మళ్ళీ ఇప్పుడు ప్రజలు జరుగుతున్నాయి. అండ్ 10th క్లాస్ అయింది వెంటనే మళ్ళీ బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా ఈ కంప్లీట్ కాన్సెప్ట్ అండ్ ఆబ్జెక్టివ్ ఇస్తాను అనమాట. ఓకే, ఇవి అందరూ రాయలేరండి. స్టేట్ టాపర్ కూడా, స్కూల్ టాపర్, స్టేట్ టాపర్, డిస్ట్రిక్ట్ టాపర్, మండల టాపర్ కూడా ఇవి 1 మినిట్ లో బిట్టి చేయలేరండి. ఎందుకంటే పాపం వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు. వాడి తెలివైన పిల్లవాడి స్కూల్ ఫస్టే, వాడికి 100 100 వచ్చిస్తాయి. అయినా సరే ఈ ఎగ్జామ్స్ రాయలేరు ప్రాక్టీస్ లేకపోతే.
కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ ఎంటర్లీ డిఫరెంట్ ఫ్రమ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, దట్ ఈస్ పబ్లిక్ ఎగ్జామ్. పబ్లిక్ ఎగ్జామ్ లో ప్రశాంతంగా రాయొచ్చు, 3.5 గంటలు రాయొచ్చు, 15-20 క్వశ్చన్స్ రాస్తావు అంతే, చక్కగా ప్రశాంతంగా హెడింగ్ పెట్టి నీట్ గా రాయాలి, అలా కొడదు. నువ్వు ఇక్కడ పెన్ను పెట్టేసరికి 1/2 మినిట్ అయిపోతాడు, 1 మినిట్ లో నువ్వు కరెక్షన్ చేయాలి, ఐ మీన్ క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, క్యాల్కులేషన్ చేయాలి, ఆన్సర్ రప్పించాలి, అది మరి బబ్లింగ్ చేయాలి 1 మినిట్ లో, హైలీ ఇంపాసిబుల్. కాబట్టి మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ కావాలి. షార్ట్ కట్స్ 1 నిమిషం కాదు కదా, 10 to 15 seconds లో ఆన్సర్ చేసే విధంగా నేను వీడియో చెప్పాను, ఎండ్ ఆఫ్ ద వీడియో వస్తాయి చూడండి. రైట్, ఫిజిక్స్ కెమిస్ట్రీ 60-40-40 అండ్ ఇంగ్లీష్ 20 marks అనమాట. ఈ విధంగా 160 minutes. బయాలజీ వాళ్ళకి ఇక్కడ 20-20 ఉండి బయాలజీ 40 marks వస్తుంది, అది మొత్తం ఇందులో ఉండి పంపించారు గ్రూప్ లో ఉంది, చక్కగా చూసుకోండి. దిస్ ఇస్ అబౌట్ సిఓఎస్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అంటాము కాలేజెస్ గవర్నమెంట్. తెలంగాణలో 40 colleges ఉన్నాయి, ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఆర్టిస్ట్ డేటా ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఉంది, మళ్ళీ అది కూడా లేటెస్ట్ గా నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మన యాప్ లో ఉంటుంది కాబట్టి మీరు ఏం నోటిఫికేషన్, ఎక్కడ న్యూస్ పేపర్ వెతకవసారు, ఆల్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ స్పెషల్ క్లాసెస్ అండ్ వీడియో క్లాసెస్ అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఎంసెట్ అండ్ జేఈ కూడా మనం అందులో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇకపోతే 4th class చూడండి, ఇది ఇంకా సూపర్ అండి. 4th class చదువుతున్న విద్యార్థులు 5th లోకి వెళ్ళడానికి, 5th, 6th, 7th, 8th, 9th, 10th అండ్ 6 సంవత్సరాలు ఫ్రీ ఎడ్యుకేషన్ కంప్లీట్ గా, 3 pairs యూనిఫామ్ ఇస్తారు, అన్ని హాస్టల్ తో అన్ని ఫ్రీ, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరికి ఉన్నాయి. ఓసీ జనరల్ కానీ జనరల్ కాలేజ్ చూడండి, ఇక్కడ కాలేజ్ ఉన్నాయి చూడండి ఇక్కడ, ఇవి TSWRA తెలంగాణ, ఆంధ్ర కూడా సేమ్ ఉన్నాయి. తెలంగాణ స్టేట్ వెల్ఫేర్, తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, ఇలా 4 ఉన్నాయి. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ 82 ఉన్నాయి, ఇవి 232 ఉన్నాయి. ఎంజేపీ టీడబ్ల్యూసీ అంటే మహాత్మా జ్యోతిబాబులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, ఇలా ఇది కూడా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. ఇది జనరల్ 35 కాలేజ్ ఉన్నాయి జనరల్ కి. అలాగే 41% సీట్స్ ఓన్లీ జనరల్ కి ఇస్తారు. ఇక్కడ కూడా జనరల్ కూడా తక్కువ ఉంటాయి అన్న సీట్స్ సేమ్ ఇవన్నీ. అలాగే ఇవి చాలా 638 కాలేజ్ స్కూల్స్ ఉన్నాయి స్టేట్ మొత్తంలో, చాలా థౌజండ్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. హ్యాపీగా ఇది చెప్పండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ బాబు వాడికి. 6 ఇయర్స్ 10th class అండ్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కంటిన్యూ అయిపోవచ్చు, 8 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఫ్రీ వాడికి, ఎంత హ్యాపీ అండి. కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి 11th, పాపం వాళ్ళు కూడా ఎగ్జామ్స్ అయిపోయి చూసుకుందాం అనుకుంటారు, ఏముండదు అప్పటికి, ఇంకే అప్లికేషన్ టైం కూడా ఉండదు. అప్లికేషన్ టైం అయిపోతుంది జనవరి 6 లోపు అప్లై చేయాలా, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, డిసెంబర్ 18 స్టార్ట్ అయితే నేను కొంచెం లేట్ గా టైం లేక ఎగ్జామ్ 11th ఫిబ్రవరి. వీళ్ళకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, వీళ్ళు కూడా 100 bits 120 minutes ఉంటుంది నాకు తెలిసి, 120 minutes 2 గంటలు 100 bits, అది కూడా వాడు కూడా చేయలేడు బాబు, వితౌట్ ప్రాక్టీస్ చేయలేరు. మన వీడియోస్ అద్భుతంగా ఉపయోగపడతాయి, దీని వీళ్ళకి కూడా కొంతమంది అడిగారు, వీళ్ళకి కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 11 to 1 అనమాట ఇది 2 hours ఎగ్జామ్. సో దిస్ ఇస్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మై డియర్స్. సీ ఇవన్నీ కూడా మన యాక్చువల్ గా ఈ డాక్యుమెంట్స్ అన్ని మొత్తం మీరు జస్ట్ లింక్ క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ లో అన్ని మన గ్రూప్ లో అఫీషియల్ వెబ్సైట్ పెట్టారు, జస్ట్ క్లిక్ చేయండి, క్లిక్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది అఫీషియల్ వెబ్సైట్, అందులో డైరెక్ట్ గా మీరు అప్లై చేయొచ్చు. అలానే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని అక్కడ పెట్టున్నారు, నీట్ గా చదవండి, ఎలా అప్లై చేయాలి, ఏ లింక్ తో అప్లై చేయాలి, అవన్నీ అక్కడ రాస్తున్నారు, ఓకేనా, గ్రూప్ లో పెట్టారు. అలాగే తర్వాత మీరు యాప్ లో అలాగే వెబ్సైట్ శ్రీ విద్యా స్టడీ సర్కిల్, శ్రీ విద్యా స్టడీ సర్కిల్ అనే వెబ్సైట్ లోను అలాగే యాప్ లో కూడా ఉంటాయి ఇవి. చక్కగా మీరు ఇక్కడ నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టేస్తారు, మీరు పేపర్ చదువుకోవసరం లేదు, మీరు మిస్ అయిపోతారు, ఒకరోజు మిస్ అయితే నోటిఫికేషన్ మిస్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అందరికీ పంపించండి, ఎడ్యుకేషన్ సంబంధించింది వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్స్. ఇవి మాత్రం స్పెషల్ క్లాసెస్ జరుగుతున్నాయి వీళ్ళకి, స్పెషల్ గా నువ్వు ప్రిపేర్ అవ్వకపోతే స్టేట్ టాపర్ కూడా ఇది రీచ్ కాలేడండి. 60 minutes లో 60 bits హైలీ ఇంపాసిబుల్, చేయలేడు వాడు, చదవడానికే 1/2 మినిట్ పడుతుంది, చదివి క్యాల్కులేట్ చేయడం 2 నిమిషాలు పడుతుంది అడిగి, పాపం 10th class లో అలవాటు లేదు కదా. కాబట్టి తప్పకుండా ఇది 10th class చదువుతున్న ప్రతి విద్యార్థి రాయవలసిందే, రాయండి 10th class సిలబస్ మీద కాబట్టి రాయండి. 10th అయిన వెంటనే బ్రిడ్జ్ కోర్సులు తప్పకుండా ఉపయోగించుకోండి మై డియర్స్, ఎందుకంటే 10th అయిన తర్వాత హైలీ ఎడ్యుకేషన్స్ లో హైయర్ ఎడ్యుకేషన్స్ వెళ్ళేసరికి పాపం బేసిక్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కోసం మనం స్పెషల్ బ్రిడ్జ్ క్లోసెస్ అండ్ ఈ స్పెషల్ క్లాసెస్ జరుగుతున్నా చక్కగా ఉపయోగించుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.